Are you okay? లేకపోతే లేకపోతే ఏం చేయాలి? ఈ వసతి చాలనుకుంటా. ఎందుకంటే ఏ వసతులు కావాలి? ఈ ప్రపంచంలో చాలా వసతులు ఉన్నాయి, నువ్వు ఆలోచించలేనంతగా. కావాలని స్ట్రాంగ్గా అనుకుంటే జరగాల్సింది. ఈ అర్ధరాత్రిలో నాకంటూ ఆశలు ఏమీ లేవు. మీరు వెళితే నేను పడుకుంటాను. నువ్వు ఎక్కడ చదివానని చెప్పావు? ఇంజనీరింగ్ గౌతమిలోనా? కావాలా? హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ సెక్స్? మ్యాటర్ చేసేవని అడిగాను. బయటూర్లో అందరూ ఇవన్నీ 20 ఏళ్ళ లోపలే అనుభవించుంటారు, తర్వాత వేరే పని చూస్తారు. ఇక్కడేంట్రా అంటే పెళ్ళి ఎవరికి విషయం తెలియకుండా చూసిన ప్రతి ఒక్క అమ్మాయిని కళల్లో రేప్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేస్తారు. ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలనుకుంటే టైం వేస్ట్. దానికోసం నువ్వు కష్టపడనక్కర్లా. ఓపెన్గా చెప్పాలంటే నీకు ఇంకా అనుభవం లేదు. నీ వయసులో ఒక అమ్మాయితో పడుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అది నీకు ఇంకా రాలేదు. లీవ్ ఇట్. మనం దాన్ని బ్రేక్ చేద్దామా? ఈరోజు రాత్రి ఒక మగాడిగా మారబోతున్నావు. ఇక్కడ పక్కనే చిన్న సెటప్ ఒకటి ఉంది. నాకు ఆ సెటప్లు గిటప్లు ఏం అక్కర్లేదు. ఇప్పుడు నన్ను వదిలేయండి. కావాలంటే మీరు ఎంజాయ్ చేసుకోండి. పిలుస్తున్నాడు పెద్ద పోటీగా. ఒంటరిగా ఎలా వెళ్తాను? మరి బండి డ్రైవ్ చేయాలిగా, నువ్వు రావాలి. అటువంటి పనులకంతా నేను బండి తోలను. నువ్వు వచ్చి తీరాలి. నేను రాను. మీ ఫ్రెండ్కి ఇప్పుడు ఎలా ఉంది? రా. బాబు, ఈ సాధారణమైన కుక్కలు కావు, పిచ్చి కుక్కలు. పిచ్చి పట్టి తిరుగుతున్నాయి. అరిసే కుక్కలు కరవనుకోకండి. పోయిన వారం ఒక చంటి పిల్లని అలాగే కొరికి తినేసినాయి. అందువలన ఈ సమయంలో ఎవరో ఇటు నడిచిరారు. సార్, ఇక్కడున్న పిల్ల నచ్చకపోతే పక్కూర చింతమణి దగ్గరికి వెళ్ళామనుకోండి. ఏం లేదు, రేటు కొంచెం ఎక్కువ. అక్కడికి వెళ్దామంటారా? వద్దు, నేను చెప్పిన చోటుకి తీసుకెళ్దాం. సరే సార్, సరోజ అక్క దగ్గరికి వెళ్ళాలి అంతేగా. ఎందుకు బాబు నువ్వు ముఖం అలా పెట్టుకున్నావు? అది సరే, అదంతా నాకెందుకులే.